హెలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, అండ్ నేను కూడా బాగున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బయటికి వెళ్ళి ఉబ్బురు పీల్చుకుని చాలా రోజులైంది. సో మంచి ఆక్సిజన్ లెవెల్స్ కోసం కొండపైకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి సింహాచలం ఘాట్ రోడ్ అండి. సింహాచలం కొండపైకి వెళ్ళి కొంతసేపు గాలి పీల్చుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాం. బికాజ్ చాలా రోజుల నుంచి ఎటువంటి రైడ్స్కి వెళ్ళలేదు. సో ఇలా వెళ్ళి రైడ్కి వెళ్ళి చీల్ అవుదాం అని చెప్పేసి అలా వెళ్తున్నా. యాక్చువల్గా సింహాచలం టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అండి, కానీ లైన్ చూస్తే చాలా పెద్ద ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అసలు బాగోలేకపోయినా కూడా అందరూ దేవదర్శనం కోసం చాలామంది వెళ్తున్నారు. అందుకే నేనైతే దర్శనంకి వెళ్ళట్లేదు. అలా కొండపైకి వెళ్ళి గాలి పీల్చుకొని అక్కడున్న లొకేషన్స్ మీకు చూపించి, ఆ పైన నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందో మీ కళ్ళకు చూపించి కిందకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. సో అలా వెళ్తూ ఉన్నాం కొండపైకి. ఈ ఘాట్ రోడ్ అంతా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడికి ఫొటోస్ తీసుకున్నా చాలా బాగా వస్తాయి, కానీ కొండపైకి వెళ్ళి తీసుకుంటే ఇంకా బాగా వస్తాయని నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను. అండ్ ఎలా ఉన్నా మీరు కామెంట్లో చెప్పేయాలి మరి. అండ్ నేను వీడియోస్ చేసి కూడా నియర్లీ 1 వీక్ అలా అవుతుందండి, బికాజ్ తెలిసిందే కదా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు. సో కొంచెం టైం తీసుకొని వీడియోస్ చేద్దామని చెప్పేసి ఆపాను. అండ్ మీకు తెలిసిందిగా ఎలా ఉందో చూసారు లొకేషన్ ఫ్రంట్, అసలు సూపర్ ఉందండి. ఈ లొకేషన్లో ఫొటోస్ తీసుకుంటే మాత్రం అల్టిమేట్ వస్తాయి, కానీ ఇలాంటివి మనం చూస్తాం. అండ్ మీకు కొత్తగా చూపించాలి కాబట్టి, కొత్తగా ఫొటోస్ చూపించాలి కాబట్టి ఇంకా పైకి వెళ్తున్నాను. కొండపైకి వ్యూ చూస్తే మాత్రం ఉంటుందండి, ఓ రేంజ్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆసమ్ అని కామెంట్ పెట్టేస్తారు. ఈ ఘాట్ రోడ్ ఎక్కడానికి నియర్లీ 4 మినిట్స్ పడుతుందండి కింద నుంచి పైకి రావడానికి. అండ్ మనమైతే ఓన్లీ కొండపైకి వెళ్ళాలనుకుంటే వెహికల్కి టోల్గేట్ టికెట్ తీసుకోవాలి. ఆ టోల్గేట్ టికెట్ కింద ఇస్తారండి. అండ్ ఆ టికెట్ మీరైతే ఫ్రీ దర్శనంలో తీసుకోవచ్చు, 100 రూపీస్ దాంట్లో తీసుకోవచ్చు, 300 కూడా తీసుకోవచ్చు. మీరైతే తొందరగా టికెట్ తీసుకోవాలనుకుంటే 300 దర్శనం దగ్గరికి వెళ్ళి, నాకు ఓన్లీ టోల్గేట్ టికెట్ వెహికల్ టికెట్ ఒకటి కావాలి, 2 వీలరా 4 వీలరా అని చెప్పాలి. సో అలా చెప్తే మీకు టికెట్ తొందరగా దొరికేస్తుంది అండ్ మీరు తొందరగా వెళ్ళిపోవచ్చు. అదే ఫ్రీ లైన్లో నించున్నారనుకోండి చాలా టైం వేస్ట్ చేయాలి. సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా 300 రూపీస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఓన్లీ వెహికల్ టికెట్ అడగండి, ఇచ్చేస్తారు. సో అప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. దర్శనం చేసుకోవాలంటే మాత్రం మీరు ఆ లైన్లో వెయిట్ చేయాలి. ఫ్రీ దర్శనం ఉంది, 100 రూపీస్ టికెట్ ఉంది, అండ్ 300 కూడా ఉంది. అండ్ నా లాస్ట్ హిమాచలం లాగ్లో మీకు చూపించాను, అలా స్ట్రైట్గా వెళ్తే మనం జైల్ రోడ్కి వెళ్తాం, అంటే అడవరం రోడ్ అండి, బీఆర్టీస్ రోడ్కి వెళ్ళిపోతాం అనమాట. అండ్ వ్యూస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి, బికాజ్ ఘాట్ రోడ్ కదా, ఘాట్ రోడ్ వ్యూస్ ఎప్పుడూ సూపర్ ఉంటాయి. అండ్ ఆ కొండపై నుంచి వస్తే సిటీ మొత్తం కనబడుతుంది. సిటీ అంటే ఈ పెందుర్తి, సుజాత నగర్, వేపగుంట, సబ్బవరం కూడా కనబడుతుంది, తెలుసా మీకు. చాలా బాగుంటుందండి ఆ కొండపై నుంచి వస్తే మాత్రం. కొండపైకి ఎక్కడానికి కూడా దారి ఉంది. మేమైతే ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళాం. ఆ కొండపై నుంచి నేను కొన్ని ఫొటోస్ తీసానండి, ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో ఒక కామెంట్ పెట్టేయండి. అండ్ ఇంకా మ్యూజిక్తో అలా వ్యూని ఎంజాయ్ చేయండి.
మనమైతే కొండపైకి వస్తామండి. ఈ ప్లేస్లో ఫొటోస్ తీసుకుంటే మాత్రం వస్తాయి మామూలుగా రావు, కానీ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. అండ్ చూపిస్తాం చూడండి ఫొటోస్. మీకు ఓన్లీ టూ పిక్సే చూపించానండి, ఆ టూ పిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి అండ్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. సో మనం ఇంకా అలా ముందుకు వెళ్తే మన టెంపుల్ వస్తుంది. మీరు టెంపుల్ ఫుల్గా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను సింహాచలం బ్లాగ్ అని చెప్పి, ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో మీకు టెంపుల్ మొత్తం కవర్ అవుతుంది. బికాజ్ ఇది ఓన్లీ హిల్ వీడియో కాబట్టి మీకైతే టెంపుల్ని చూపించట్లేదు, జస్ట్ అలా వే చూపిస్తున్నా అంతే. అండ్ ఇంకా ఎంజాయ్ చేసేయండి వేని, మళ్ళీ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చినప్పుడు చెప్తా. ముందున ఒక చెట్టు వస్తుంది చూసారా, ఇదిగోండి ఈ చెట్టే, ఈ చెట్టుకి నేను ఫోటో తీసాను, ఆ ఫోటో పెడతాను చూడండి ఎలా ఉందో ఒకసారి. ఎలా ఉందో ఒక కామెంట్లో పెట్టండి అండ్ కింద నేను ఇంకొక లింక్ ఇస్తాను, అందులో నేను కొన్ని వాల్ పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, మీకు కనుక ఆ వాల్ పేపర్స్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదొక వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. గ్రీనరీ, ఆ మధ్యలో సిటీ అండ్ ఆ టవర్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉందండి. మీకు నెక్స్ట్ ఒక పిక్ పెడతాను, సరిగ్గా పెడతాను చూడండి, మీకు ఇది ఇండియా అని అనుకుంటారు చూసి. ఇదే ఆ పిక్ అండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ మళ్ళీ మ్యూజిక్తో అలా నేచర్ని ఎంజాయ్ చేయండి.
ఇలా వెళ్తే మనం సిటీకి వెళ్ళొచ్చండి. లైక్ వెంకుజీపాలెం ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫుల్ సిటీ కూడా మనకి చాలా బాగా కనబడుతుంది. కానీ మాకైతే కొంచెం టైం కుదరక రిటర్న్ వచ్చాం, బికాజ్ మనం 12 వరకే తిరగాలి కదా. సో అందుకని చెప్పేసి మేమైతే రిటర్న్ వచ్చాం. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాను, అప్పుడు మీకు ఇదంతా టైం లాప్స్లో పిచ్చి పిచ్చి అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్ మాత్రం సూపర్బ్గా చూపిస్తాను అండ్ ఎక్సలెంట్గా ఆ వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నుంచి వీడియోస్ రీస్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను. సో కొంచెం ముందుకు వెళ్ళి మీకు అక్కడ నుంచి లొకేషన్ చూపించి అక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నానండి. హోప్ మీరు నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ డిస్క్రిప్షన్లో పెట్టిన వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చెప్పడం మర్చిపోయాను, కొంతమంది అయితే ట్రెక్కింగ్కి వెళ్తారండి, నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది, కానీ గ్రూప్గా వెళ్తే బాగుంటుంది, సింగిల్గా వెళ్తే అంత బాగోద్దు. బైక్ మీద సింగిల్కి వెళ్ళినా బాగానే ఉంటుంది, కానీ ట్రెక్కింగ్కి వెళ్ళడం మాత్రం నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదే ఫైనల్ లొకేషన్ అండి, హోప్ మీకు నచ్చింది అనుకుంటా. కనిపించినంత వేపకుంటా సింహాచలం, పెందుర్తి అండ్ ఇంకొంచెం ముందు చూస్తే మీకు సబ్వరం కూడా బాగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హోప్ యూ విల్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్.